సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్స్ అండ్ ఇష్యూస్. అంటే ప్రధానంగా తెలుగులో సమాజం అంటే ఏంటి, సాంఘిక న్యాయం ఎప్పుడు లభిస్తుంది, సాంఘిక న్యాయం అంటే ఏమిటి, దాంతోపాటు హక్కులు, అంటే భారత రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులు కాదు, సర్వసాధారణంగా మనుషులకు ఉండే సమాజ హక్కులు, ఆ హక్కుల కోసము ప్రధానంగా జరిగినటువంటి పోరాటాలు, న్యాయాల మీద జరిగినటువంటి అనేక రకాల ఉద్యమాలు అనేవి మనం ఒక బ్రీఫ్ లెక్చర్ అంటే 20 నుంచి 25 గంటల కాల వ్యవధిలో ఒక్కొక్క అంశాన్ని సున్నితంగా డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. సో అభ్యర్థులు గమనించాలి, ఈ యొక్క అంశం నుంచి 15 నుంచి 25 మార్కుల పైనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మనకి ఇది తెలియని విభాగం కాబట్టి క్వశ్చన్ అడిగితే మనం ఖచ్చితంగా చెప్పలేము అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాను, 3 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే దీంట్లో మీరు పాస్ అయినట్టే. రైట్. నంబర్ 1 క్వశ్చన్, మానవుడు తన ఆవిర్భావ క్రమంలో మొట్టమొదటగా ఏ విధంగా తన నిర్మితిని నిర్మించాడు? ఏ తెగలుగా, బి కులాలుగా, సి మతాలుగా, డి వర్గాలుగా. అంటే మానవుడు ఆది మానవుడి నుంచి తన కాలక్రమేణ తన యొక్క జుట్టును, తన ఆహార అలవాట్లను మార్చుకున్న కొద్దీ సొసైటీలో ఏ విధంగా తాను ఫ్రేమ్ అయ్యాడు, అంటే ఫస్ట్ తెగ నేర్పరచుకున్నాడా, కులాలు కులాలుగా అభివృద్ధి చెందిండా, లేకపోతే మనిషి ఆవిర్భవం దేశుడితోనే మతం వచ్చిందా, లేకపోతే రకరకాల వర్గాలు అనేవి ఆవిర్భవించాయా అని ఒక ప్రశ్న కనుక మనం వేసుకుంటే, మానవుడు మొట్టమొదటి ఆవిర్భావ క్రమంలో ఏర్పడిన మానవ నిర్మితి క్రమం ఏమిటి అంటే, ఫస్ట్ ఆరిజినేటింగ్ సోషల్ ఆర్డర్ ఇస్ ద ట్రైబ్, అంటే తెగ అని గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఖచ్చితంగా సొసైటీలో ఉండేటువంటి ఒక కీలకమైన అంశం. నంబర్ 2 క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక మొత్తంలో అత్యధిక కులాలు కలిగి ఉన్న రాష్ట్రం ఏది? అన్నిట్లో కులాలు ఉంటాయి, అన్నిట్లో మతాలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి కులాలు ఉన్నాయి. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక తెగలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని గుర్తించండి అంటాడు. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక తెగలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటాడు. ఆంధ్రప్రదేశ్ 2011 జనాభా లెక్కల ప్రకారము సవరలు లేదా గదబలు అనేవారు ఏ జిల్లాలో నివసిస్తున్నారంటాడు. అదేవిధంగా ది గోండ్స్ ఆఫ్ ది ఆదిలాబాద్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారని అడుగుతాడు. ఈ క్రింది వాణిలో మేము అనే భావన ఎక్కడ ఎందులో ఎక్కువగా ఉంటుందని అడుగుతాడు. మేము అంటే వీఆర్ ఫీలింగ్, సో మేము మాత్రమనే ఫీలింగ్ కులంలో ఉంటుందా, మతంలో ఉంటుందా, వర్గంలో ఉంటుందా, లింగంలో ఉంటుందా. నెక్స్ట్, భారతదేశంలో అధికారిక లింగాలు ఎన్ని అంటాడు. లింగాలు అంటే శివలింగాలు కాదండి, సో స్త్రీలింగము పురుషలింగంతో పాటు 3వ లింగం. మొట్టమొదటి ట్రాన్స్జెండర్ సబ్ ఇన్స్పెక్టర్ సాధించిన వారు ఎవరు? సో ఇటీవల ఒక రాష్ట్రంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆమెకు జాబ్ వచ్చింది, ఫస్ట్ టైం 3rd జెండర్ నుంచి. ఆమె ఎవరు? ఫస్ట్ చీఫ్ హైకోర్టులో ఒక ఆమె జడ్జి ఉంది ట్రాన్స్జెండరు, ఆమె ఎవరు? సో ఇలా రీసెంట్గా వచ్చినటువంటి సొసైటీ టాపిక్స్ ఇష్యూ మీద, కంటెంపరీ ఈవెంట్ మీద మనల్ని క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. దానికి మనం మూలం ఎక్కడ వెతుక్కోవాలి అంటే, భారతీయ సమాజము, అసలు సమాజం అంటే ఏమిటి, సమాజము ఎలా ఆవిర్భవించింది, ఆ సమాజంలో వస్తున్నటువంటి పోకడలను బట్టి ప్రస్తుత సమాజంలో ఏ ఏ అంశాలు చోటు చేసుకుంటున్నాయి అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే ఈ క్వశ్చన్స్ అనే వాటి మీద మనల్ని ఎగ్జామ్లో అడుగుతాడు. ఖచ్చితంగా జనరల్ స్టడీస్లో వీటిని పరిధి ఉంటుంది, ఇంకా పార్ట్ బిలో కూడా ఉన్నది కాబట్టి చాలా సున్నితమైన క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం వాటిని ఎలాబరేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుకెళ్దాం. హెడ్డింగ్, సమాజము లేదా సొసైటీ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. సో బేసికల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చను, సమాజం అనగానేమి? వాట్ యు ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఆఫ్ ది సొసైటీ? ఏ కొన్ని ప్రాంతాల సమూహము, కొన్ని ప్రాంతాల సముదాయము, కొంతమంది వ్యక్తుల కలయిక, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తుల కట్టుబాట్లు, డి పైవేవి కావు.
సో బేసిక్ క్వశ్చన్ అండి, మొన్న టీఆర్టీలో అడిగారు ఎగ్జాము. సో సమాజం అంటే ఏమిటి అన్నారు. సో సార్ ఇవన్నీ కొత్త టాపికు, బేసిక్ క్వశ్చన్ అడిగితే మాకేమొస్తుంది అంటే, ఇది బేసికల్గా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థిని అభ్యర్థులకు తెలిసి ఉండాల్సినటువంటి ఒక ప్రైమరీ ఫండమెంటల్ ఇష్యూ. ఎందుకంటే మనం రేపు సెలెక్ట్ అయిపోయినాక పెద్ద పెద్ద ఆఫీసుల్లో పనిచేయడానికంటే ముందు పెద్ద పెద్ద వాతావరణం కలిగినటువంటి గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తాం. అంటే గ్రామంలో ఉండే సమాజం మీద, వార్డులో ఉండేటువంటి సమాజం మీద పూర్తి శాతము అవగాహన కలిగి ఉండాలి. ఒక ప్రధానంగా నువ్వు ఒక ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా ఒక చేస్తున్న ఒక విఆర్ఓ ఒక గ్రామ పంచాయతీగా చేస్తున్నావు. సో గ్రామ పంచాయతీగా విఆర్ఓ చేసే టైంలో కానీ, పంచాయతీ కార్యదర్శిగా చేసేటువంటి కాలంలో కానీ, సో నాకు బర్త్ సర్టిఫికేట్ ఏమని ఒక ఆవిడ వచ్చింది, నాకు డెత్ సర్టిఫికేట్ ఏమని ఒకటి ఆవిడ వచ్చింది. సో ఆమె బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు, డెత్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కానీ ప్రధానంగా ఆమె జెండర్ ఏందో మనం పోల్చుకోవాలి. సో స్త్రీలింగం పురుషలింగం తెలుసు కానీ నీకు మూడో లింగం గురించి తెలియదు. సో ఆమె వచ్చి అడిగితే నేనేం చేయాలనేది డౌట్ నీకు వస్తుంది. సో అదేవిధంగా విభిన్న కులాలు మతాలు వాళ్ళు వస్తే వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఐడెంటిఫై చేయాల్సింది నువ్వే. సో బీసీఏలో 55 కులాలు ఉన్నాయి, బీసీడీలో 112 కులాలు ఉన్నాయి. సో డూ యూ బిలాంగ్స్ టు బీసీడి అని సబ్ క్యాస్ట్ రాయాలి అంటే ఖచ్చితంగా ఆ యొక్క అంశాల మీద నీకు పట్టు ఉండాలి. సో ఇదంతా బేసిక్ నాలెడ్జ్, అందుకే ప్రైమరీ నాలెడ్జ్ నుంచి ముందుకెళ్తున్నాం. సో సింపుల్ క్వశ్చన్, సమాజం అంటే ఏమిటి? వాట్ యూ ఎగ్జాక్ట్లీ మీన్ బై సొసైటీ అని ఇంగ్లీష్లో అడుగుతారు. ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ద ప్లేసెస్, ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ద పర్సన్స్, ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ద ప్లేసెస్ అండ్ పర్సన్స్ అండ్ ద రూల్స్ అండ్ దేర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ డి నన్ ఆఫ్ ది అబో అని అడుగుతారు. అడిగినప్పుడు రైట్ ఆన్సర్ ఏమిటి? సో సమాజం అంటే కొన్ని వ్యక్తుల సమూహము, వీరి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్స్. అంటే సరైనటువంటి ఆన్సర్ ఎక్కడ ఉందంటే, కొన్ని ప్రాంతాల సముదాయం అంటే కాదు అని చెప్పాలి. కొన్ని ప్రాంతాల సముదాయము అంటే ప్రధానంగా మీరు చూడండి, ఉత్తరాంధ్రలో కొన్ని వలస గ్రామాలు ఉన్నాయి. అనంతపురంలో కరువు కాటకాలు వ్యాపించడం వల్ల ఒకప్పుడు సమృద్ధిగా ఉన్నటువంటి గ్రామాలు ఇప్పుడు సగానికి పైగా ఖాళీ అయిపోయాయి. కానీ ఆ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నటువంటి ఆ ఇల్లు అలానే ఉండిపోయాయి. ప్రజలు హైదరాబాదు, బెంగళూరు, ముంబై లాంటి పట్టణాలకు వలస వెళ్ళిపోయారు. ఓన్లీ ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి దాన్ని పర్ఫెక్ట్ సమాజం అని మనం అనొచ్చా అంటే అనకూడదు. నెక్స్ట్, కొంతమంది వ్యక్తుల కలయిక అంటే చాలామంది వ్యక్తులు కలుస్తుంటారు, చాలామంది వ్యక్తులలో గ్రూపులు గ్రూపులుగా ఉంటారు. కానీ ఖచ్చితమైన సమాజం ఎక్కడ ఉంటుంది అంటే, కొన్ని ప్రాంతాలు, ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వ్యక్తుల మధ్య కట్టుబాట్లు ఆదర్శ సమాజాన్ని సూచిస్తే, కొంతమంది వ్యక్తుల కలయిక సమాజాన్ని సృష్టిస్తుంది. అంటే సమాజము, ఆదర్శ సమాజము రెండు విభిన్నమైనటువంటి పేర్లు. ప్రధానంగా కొంతమంది వ్యక్తులు కలిస్తేనే సమాజంగా మారితే, ఆ వ్యక్తులు ఆదర్శవంతంగా జీవనం కొనసాగిస్తే ఆదర్శ సమాజంగా ఉంటుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వ్యక్తులు, వ్యక్తుల మధ్య కట్టుబాట్లు. సో దీని మీద ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. రైట్ క్వశ్చన్ ఏమిటి అంటే, మానవుడు ఒక సంఘజీవి, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఎనిమల్ అని ఎవరు చెప్పారు? మానవుడు ఒక సంఘజీవి, మానవుడు ఒక సంఘంలో బతికేటువంటి జీవి అని అరిస్టాటిల్ చెప్పాడు. ఎందుకు సార్ ఇప్పుడు అది ఎందుకో ఈ విషయం ఇక్కడ ఎందుకు ప్రస్తావించారంటే, ప్రధానంగా ప్రాంతాలు, ప్రాంతాల్లో వ్యక్తులు, వ్యక్తుల మధ్య కట్టుబాట్లు. సో కొన్ని జంతువులు ఉంటాయి, కొన్ని పక్షులు ఉంటాయి, వాటికి ప్రాంతం ఉంటుంది, వాళ్ళు కూడా జీవనం, అవి కూడా జీవనం కొనసాగిస్తాయి. కానీ వాటికి కట్టుబాట్లు ఉండవు. ఎందుకంటే మనుషులకు ఉన్నది వాళ్లకు లేనిటువంటి, పశుపక్షాలకు దేవుడు ఇవ్వనటువంటి ఒక కాన్సెప్ట్ ఏమిటి అంటే విచక్షణ జ్ఞానం. సో ఆ విచక్షణ జ్ఞానాన్ని మానవునికి అందించడం వల్ల మానవుడు కట్టుబాట్లతో కూడుకుంటాడు. అలా కట్టుబాట్లతో ఇక్కడ జీవనం కొనసాగించేదే మోడల్ సొసైటీ, ఆదర్శ సమాజం అంటారు. అలా కట్టుబాట్లు లేనటువంటి సమాజాన్ని అనాగరిక సమాజం అంటారు. అంటే ఇంగ్లీష్లో అన్సివిలైజ్డ్ సొసైటీ అంటారు, అన్సివిలైజ్డ్ సొసైటీ అంటారు. ఆది మానవుడు నివసించినటువంటి సమాజాన్ని ఏ సమాజం అంటే అనాగరికత సమాజం, అన్సివిలైజ్డ్ సొసైటీ అని పిలిస్తే, ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి సమాజాన్ని నాగరిక సమాజం అంటారు. నాగరిక సమాజానికి, అనాగరిక సమాజానికి, సివిలైజ్డ్ సొసైటీకి, అన్సివిలైజ్డ్ సొసైటీకి మధ్య వ్యత్యాసం ఏమిటి అంటే, అన్సివిలైజ్డ్ సొసైటీలో కట్టుబాట్లు అనేవి ఉండవు. ఏ టైంకు తినాలి,
ఏమి తినాలి, ఏ బట్టలు ధరించాలి, ఎక్కడ నివాసం కొనసాగించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే అంశాలు ఈ యొక్క అనాగరికత సమాజంలో కనిపించవు. కానీ ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి సమాజము నాగరికతతో కూడుకున్న సమాజం. ఈ నాగరికతతో కూడుకున్న సమాజంలో ఏం వినాలి, ఏం వినకూడదు, ఏం తినాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనే రకరకాల ఊహాగణాల మధ్య ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక కట్టుబాట్లు నియమాలు అన్నీ ప్రాక్టికల్గా ఊహాగణాలు కాకుండా ప్రాక్టికల్గా సమాజంలో వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబడతాయి. అందుకే నాగరిక సమాజం అని చెప్తారు. సార్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని మీరు నన్ను అడగవచ్చు. సో నాగరిక సమాజంలో మనం జీవనం కొనసాగిస్తున్నాం కదా సార్, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటే, ఎస్ మనం నివసిస్తున్నటువంటి సమాజము సివిలైజ్డ్ సొసైటీ అని చెప్పడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగం. సో కట్టుబాట్లు అన్నావు, ఎక్కడున్నాయి సమాజంలో కట్టుబాట్లు ఏంటంటే, ఒక పుస్తకాన్ని చూపిస్తారు, భారత రాజ్యాంగం పుస్తకం, ఇది చదువుకో. చదువుకుంటే అందులో ఏముందంటే, ఇందులో ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 14 ఏం చెప్తుందండి, చట్టం ముందు అందరూ సమానులే, పేదవారు, ధనికులు, ముస్లింలు, క్రైస్తవులు, ఆడవారు, మగవారు, ఈ కుల పొల్లు ఆ కుల పొల్లు ఇలాంటిది ఏం లేదు, తప్పు చేసిన వారు అందరూ చట్టం ముందు శిక్షార్హులే. అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఆర్టికల్ 17 అంటచెప్పులని చేయకూడదు, ఇక్కడ ప్రధానంగా ఎవరైనా కానీ అంటరానితనంతో దూషించకూడదని చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 19 ఏం చెప్తుంది అయ్యా అంటే, ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేది భారతదేశంలో పుట్టిన భారతీయ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేది అందరికీ ఇస్తామని చెప్పి ఆర్టికల్ 19లో చెప్పారు. సో ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అయ్యా అంటే, జీవించే హక్కును ప్రసాదించింది. అంటే సో అందరికీ సమానమైనటువంటి జీవనం, అందరికీ పేదవారికి ఆకలిని తీర్చేటువంటిది ప్రభుత్వమే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే భారత రాజ్యాంగంలో చాలా వరకు ప్రకరణలు ఆదర్శ సమాజాన్ని, నాగరికతతో కూడుకున్న సమాజాన్ని ఏర్పరిచాయి. అందుకే మనం ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రధానంగా సమాజంలో ఒక వ్యక్తి నడత అనేవి రాజ్యాంగబద్ధంగా ఉండకపోతే ఏమవుతుందంటే, వాటిని అతిక్రమిస్తే చట్టాలు ఉన్నాయి, చట్టాల ప్రకారం శిక్షించబడతారు. ఒకవేళ శిక్షించబడలేనప్పటికీ ఏం జరుగుతుంది అంటే, సొసైటీలో ప్రధానంగా చేయకూడని పని ఏదైనా చేస్తే ప్రధానంగా చట్టంగా చేత శిక్షించబడ్డప్పటికీ నీ లోకలైజ్డ్ కమ్యూనిటీ ఏముంది అనుకోండి, అది మిమ్మల్ని ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని బాధిస్తుంది. అంటే మీరు ఒక దొంగతనం చేశారనుకోండి, మీకు అధికారికంగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు శిక్ష పడినప్పటికీ మీరు నివసిస్తున్నటువంటి సమాజంలోని ప్రజలు నిన్ను ఒక దొంగగా ముద్ర వేస్తారు. అది నీ యొక్క జీవన విధానం మీద చాలా ప్రభావితం చేస్తుంది. సో ఇలాంటి విషయాలు అనేవి చాలా వరకు సమాజంలో చాలా కోరుకున్నాయి. మరి ఇలాంటి సమాజం, భారతీయ సమాజం అనేది ఎలా ఏర్పడింది, అసలు సమాజం ఆవిర్భవించడానికి గల ప్రధాన కారణం ఏమిటి, ఎవరెవరు సమాజ శాస్త్రం కోసం వాళ్ళ యొక్క కృషిని చేశారు అంటే, 1839 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన అగస్టిన్ కాంటే, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలండి, 1839 ఫ్రాన్స్ దేశానికి చెందిన అగస్టిన్ కాంటే అనే వ్యక్తి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సమాజం లేదా సొసైటీ అనే అంశాల మీద మొట్టమొదటిసారిగా పరిశోధన చేసిన వ్యక్తిగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ఆయనని ఏమంటాము అంటే, ప్రపంచ సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు, బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు 3 బిట్లేస్తున్నా మీకు ఇంగ్లీష్లో, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సోషియాలజీ, ఫాదర్ ఆఫ్ వరల్డ్ సోషియాలజీ, ప్రపంచ సమాజ శాస్త్ర పితామహుడు అని ఎవరిని అడిగినా కానీ సమాజం అనే పదము మొట్టమొదటిగా ప్రపంచంలో వాడిన వారు అన్నా కానీ ఒకటే ఆన్సరు, అగస్టిన్ కాంప్టే అనే పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందినాడు. ఈయన 1839 సంవత్సరంలో సమాజం మీద మొట్టమొదటిసారిగా పరిశోధన కొనసాగించారు. అందరూ వేరు వేరు శాస్త్రాల మీద చేస్తుంటే అసలు మనం నివసిస్తున్నటువంటి చిన్న క్రౌడ్లో దీనికి ఒక మాడ్యులేషన్ ఉంది, ఇదంతా ఎలా క్యారీ అవుతుంది అనే
ఒక తపనతోని సమాజం మీద మొట్టమొదటి పరిశోధన చేశారు. మరి అలాంటి పరిశోధన భారతదేశంలో ఎవరైనా చేశారా అంటే చేశారు. 1921 ప్రాంతంలో ఇక్కడ ప్రధానంగా ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి జిఎస్ గార్యే, సో జిఎస్ గార్యే అనేట ఆయనే ప్రధానంగా 1821 ఇక్కడ భారతదేశంలో కూడా సమాజం ఉందని చెప్పినటువంటి మొట్టమొదటి సామాజిక శాస్త్రవేత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండో బిట్టు. ప్రపంచంలో సమాజం మీద మొట్టమొదటిసారిగా పరిశోధన చేసిన వ్యక్తి అగస్టిన్ కామ్టే అయితే, భారతదేశంలో సమాజం మీద మొట్టమొదటిసారిగా పరిశోధన చేశారు జిఎస్ గార్యే గారు. కాబట్టి ఈయనను భారతీయ సమాజ శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. రెండో బిట్ వచ్చిందండి, గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారమ్మా గట్టిగా? భారతీయ సమాజ శాస్త్ర పితామహుడు అని ఎవరంటారంటే జిఎస్ గార్యే గారిని అంటారు. ఎందుకు అంటే భారతీయ సమాజం మీద మొట్టమొదటిసారిగా పరిశోధనలు చేసి ఎక్కువ మొత్తంలో ప్రపంచంలో ఉన్న సమాజం కంటే భారతీయ సమాజం చాలా గొప్పదని అద్భుతంగా పిహెచ్డి వ్యాసాన్ని సమర్పించిన వ్యక్తి ఎవరున్నారా అంటే ఆయనే జిఎస్ గార్యే. ఎవరమ్మా జిఎస్ గార్యే? ఎవరమ్మా జిఎస్ గార్యే అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా రెండవ బిట్టు మనం గుర్తుపెట్టుకోవచ్చు. సార్ ప్రపంచం గురించి చెప్పారు, భారతదేశం గురించి చెప్పారు. సార్ ఈ యొక్క సమాజం అనేది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? సో వాటిలో ప్రధాన క్వశ్చన్ ఏమిటి అంటే సమాజం ప్లస్ శాస్త్రము అంటే సమాజంలో జరుగుతున్న అనేక అరమరికలు, అనేక కట్టుబాట్లు, నియమాల గురించి కూలంకషంగా చదివేదే సమాజ శాస్త్రం అని అర్థం చేసుకోవాలి. మరి అనేక రకాల దృగ్విషయాలు, కులాలు, మతాలు, వర్గాలు అనేక రకంగా జరుగుతున్నాయి. సో ఈ యొక్క పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే సమాజ శాస్త్రం అనే పదము రెండు విభిన్న భాషల కలయిక అని గుర్తుపెట్టుకోవాలి. సమాజ శాస్త్రం అనే పదము రెండు విభిన్న భాషల కలయిక. 1, సోషియోస్ అనే పదం నుంచి వచ్చింది. సోషియోస్ అనే పదము ఏ భాష నుంచి తీసుకున్నారంటే లాటిన్ భాష నుంచి సంగ్రహించడం జరిగింది. ద వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ లాంగ్వేజ్ సోషియోస్. దాని మీనింగ్ ఏమిటి అంటే సోషియోస్ అనగా లాటిన్లో కామ్రేడ్ లేదా సర్వెంట్ అనే సమానార్థాలు ఉన్నాయి. సోషియోస్ అనే పదము లాటిన్ భాష నుంచి తీసుకున్నారు. లాటిన్ భాషలో సోషియోస్ అనే పదానికి సమానార్థము కామ్రేడ్ లేదా సర్వెంటు, సేవకుడు అనే అర్థము. కామ్రేడ్ అనే పదాన్ని మనం ఎప్పుడు విన్నాం? ఎప్పుడన్నా విన్నామా అంటే ఈ మధ్యలో కూడా రీసెంట్గా ఈ 2-3 రోజుల కాంచి కూడా వినబడుతుంది. ఏంటి చెప్పండి? సినిమా కూడా వచ్చింది కదా, డియర్ కామ్రేడ్. సో ప్రధానంగా కామ్రేడ్ అంటే ఏమిటి అంటే ప్రధానంగా ఇంతకు మునుపు చాలా వరకు పోరాటాలు జరిగినాయి, భూ పోరాటాలు, అదేవిధంగా అనేక రకాల పోరాటాలలో. సో సిపిఐ సిపిఎం పార్టీ వాళ్ళు ఎవరైనా వాళ్లకు సేవలు కనుక చేసి చనిపోతే సో వాళ్లకు కామ్రేడ్ అంటే ఉత్తమ సంఘ సంస్కర్త లేకపోతే ఉత్తమ సంఘ సేవకుడు అనే బిరుదును లాటిన్లో కామ్రేడ్ అంటారు. అందుకే కామ్రేడ్ జిందాబాద్, కామ్రేడ్ జిందాబాద్ అని అంటారు. ఎందుకంటే ఓ సంఘ సేవకుడా, నువ్వు చేసినటువంటి సేవలకు ఇదే మా యొక్క నివాళి, తీసుకో అని చెప్పి జిందాబాదులు కొడతారు. సో అందుకే కామ్రేడ్ అంటే సంఘ సేవకుడు, సంఘ సంస్కర్త అని గుర్తుపెట్టుకోండి. సో అలా సేవకుడు అనే మీనింగ్ సోషియోస్ నుంచి తీసుకుంటే ఇక్కడ మరొక పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. లాగోస్ అనే మరొక పదము ఏ భాష నుంచి తీసుకున్నారు అంటే గ్రీకు భాష నుంచి తీసుకున్నారు. ఒక పదాన్ని ఏమో లాటిన్ నుంచి తీసుకొని మరొక పదాన్ని గ్రీక్ నుంచి తీసుకున్నారు. గ్రీకులో లాగోస్ అనే పదముకు అర్థము ఇక్కడ ఏముందయ్యా అంటే సైన్సెస్ అనే సమానార్థం ఉంది. సైన్సెస్ అంటే శాస్త్రాలు అనే సమానార్థం ఉంది. లాటిన్ భాషలో సోషియోస్ లేదా సొసైటీస్ అనే పదాల నుంచి మొదటి పదం తీసుకుంటే దాని అర్థము సేవకుడు కాగా, సేవకురాలు కాగా, లాగోస్ అనే మరొక గ్రీకు పదం నుంచి తీసుకున్న అర్థము సైన్సెస్. అంటే దీంట్లో హిడెన్ మీనింగ్ కనుక మనం చూస్తే
సేవకుడు లేదా సేవకురాలు ప్రధానంగా తను నివసిస్తున్నటువంటి సంఘానికో లేదా సమాజానికో లేదా ఇతరాత్ర సహచరులకో సేవ చేస్తారు. అలా ప్రధానంగా సంఘానికో సమాజానికో సహచరులకో సేవ చేయడము సమాజాన్ని సూచిస్తుంది. అందుకే సేవకుడు అనే అంశంలో నుంచి సమాజం, సహచరుడు ఫాలోవర్ అన్నాడు. సమాజం, సహచరుడు అనే మీనింగ్ తీసుకుంటే సైన్సెస్ నుంచి అంటే శాస్త్రం నుంచి ప్రధానంగా శాస్త్రాలు అధ్యయనం చేయడం వంటి విషయాన్ని తీసుకొని సమాజం ప్లస్ శాస్త్రం కలిపి కాలక్రమేణా సమాజ శాస్త్రంగా మారింది అని దాన్నే సామాజిక శాస్త్రం అని కూడా పిలుస్తారు. దాన్నే సామాజిక శాస్త్రం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మీకు మూడు బిట్లు వచ్చినాయండి. మూడు బిట్స్ ఏమిటి అంటే అసలు సమాజ శాస్త్రం అంటే ఏమిటి. నెంబర్ వన్, సమాజ శాస్త్రం ఎన్ని భాషల కలయిక. సమాజ శాస్త్రం అనే పదము ఏ భాషల నుంచి ఆవిర్భవించింది. సోషియోస్ అనే పదము ఏ భాష నుంచి తీసుకున్నారు. లాగోస్ అనే పదము ఏ భాష నుంచి తీసుకున్నారు. లాటిన్లో సోషియోస్కు మీనింగ్ ఏమిటి, గ్రీకులో లాగోస్కు మీనింగ్ ఏమిటి, సో ఫైనల్గా సమాజ శాస్త్రం అంటే ఏమిటి. సమాజ శాస్త్రం మీద ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు. సో ఇలా క్వశ్చన్స్ మనల్ని అడుగుతారు కాబట్టి మొత్తం కంటెంట్ అంతా ఒకేసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి.